పార్టీని చూస్తే బీఆర్ఎస్ భయపడుతుందా? బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి అని మీరు ఏదైతే చెప్తున్నారో ఆ పనులు చెప్పుకోకుండా కాంగ్రెస్ జపం ఎందుకు చేస్తుంది? గ్యాస్ సిలిండర్ల విషయంలో 2 ఏళ్ల క్రితం మీ పార్టీ మీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆందోళనలు చేసింది, కానీ ఇవాళ 400కే సిలిండర్ అందుకే కదా మేము ఆ రోజు ఆ గ్యాస్ సిలిండర్ల మీద నియంత్రణ మీకు ఉంది కదా రాష్ట్ర ప్రభుత్వం? మీతో కలిసి వస్తే తెలంగాణ అనుకూల పార్టీలు, మీతో దూరంగా ఉంటే వ్యతిరేకిస్తే తెలంగాణ వ్యతిరేక పార్టీలు, ఎంఐఎం గాని సిపిఎం గాని అది సమాధానం చెప్పండి. సరిపో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ సంఘటన దురదృష్టకరం అన్నారు, బాగుంది. కానీ కేటీఆర్ మాత్రం అప్పుడు దీంట్లో ఏం జరగలేదు అని చెప్పుకుంటూనే ఇప్పుడు ఎన్నికల్లో మాత్రం టీఎస్పీఎస్సీని ఖచ్చితంగా ప్రక్షాళన చేస్తామని చెప్తున్నారు. మళ్ళీ పరీక్షలు జరిపితే కూడా అవి కూడా పూర్తిగా తప్పుడు తడకలా ఉన్నాయని చెప్పి హైకోర్టు ఆక్షేపించింది. మీ పార్టీనే ఆంధ్రప్రదేశ్ లో ఒక అధ్యక్షుణ్ణి పెట్టుకుంది, మహారాష్ట్రలో పార్టీని విస్తరించాలనుకున్నారు, మీకు ఎన్నికలు వచ్చేసరికి తెలంగాణ సెంటిమెంట్ ని దగిల్చే ప్రయత్నం మళ్ళీ మొదలు పెట్టారా? తెలంగాణలో మరో రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకుడు మద్దతు ఇస్తే అభ్యంతరం చెప్పిన బీఆర్ఎస్ నేతలు మహారాష్ట్రకి వెళ్లి మాకు మద్దతు ఇవ్వండి అంటే అక్కడ తెలంగాణ పార్టీకి మహారాష్ట్రలో ఎందుకు మద్దతు ఇవ్వాలి? దళిత బంధు కేవలం బీఆర్ఎస్ నాయకులకు మాత్రమే వచ్చింది. ఇప్పటికీ మా ఊర్లో చెప్పులు కుట్టే బాలరాజు ఇంకా అలాగే ఉన్నాడు, దళిత బంధు రాలేదు. ఇంకొకటి డబుల్ బెడ్రూమ్.